సంజయ్ రాయ్ కు పోలీగ్రఫీ టెస్ట్ నిర్వహించింది సిబిఐ కోల్కతా ప్రెసిడెన్సీ జైల్లో సంజయ్ రాయ్ కు పోలీగ్రఫీ టెస్ట్ నిర్వహించింది పోలీగ్రఫీ టెస్ట్ చేశారు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం అంతకుముందు కేసులో తనను కోర్టుకు చెప్పారు సంజయ్ రాయ్ తాను ఎలాంటి నేరం చేయలేదంటున్నారు సంజయ్ రాయ్ ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో పాటు ఆ రాత్రి ఆ వైద్యురాలితో కలిసి ఉన్న నలుగురు సహోద్యోగులకు కూడా పోలీగ్రఫీ పరీక్షలు నిర్వహించబోతున్నారు దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కోల్కతా అభయ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ కి పాలిగ్రఫీ టెస్ట్ ముగిసింది సంజయ్ రాయ్ కి పోలిగ్రఫీ టెస్ట్ నిర్వహించారు సిబిఐ అధికారులు కోల్కతా ప్రెసిడెన్సీ జైల్లో సంజయ్ రాయ్ కు పాలిగ్రఫీ టెస్ట్ నిర్వహించారు పాలిగ్రఫీ టెస్ట్ చేశారు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ బృందం అంతకుముందు కేసులో తనని ఇరికించారని కోర్టుకి చెప్పి షాకింగ్ అవును షాకింగ్ డెవలప్మెంట్ ఎందుకు చెప్పుకోవచ్చు సంజయ్ రాయ్ ఇచ్చిన స్టేట్మెంట్ తాను ఎలాంటి నేరం చేయలేదంటూ కూడా సంజయ్ రాయ్ చెప్పుకొచ్చాడు కోర్టులో ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు ఆ రాత్రి వైద్యురాలతో కలిసి ఉన్న నలుగురు సహోద్యోగులకు కూడా పోలిగ్రాఫీ పరీక్షలు నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది అసలు ఇంతకీ ఏంటి పోలిగ్రఫీ టెస్ట్ అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పోలిగ్రాఫీ టెస్ట్ దీన్ని సాధారణంగా మన భాషలో చెప్పాలంటే కనుక లైట్ డిటెక్టర్ టెస్ట్ అంటారు అంటే నిజ నిర్ధారణ పరీక్ష కింద మనం మాట్లాడుకోవచ్చు దీంట్లో ఏం జరుగుతుందంటే మానసికంగా ఆ వ్యక్తికి సంబంధించి మానసికంగా ఎలా ఉన్నాడు అంటే తన బీపీ ఎలా ఉంది పల్స్ ఎలా ఉంది రెస్పిరేషన్ అంటే తను శ్వాస తీసుకునే విధానం అవును శ్వాస తీసుకునే విధానం దీంతోపాటు స్కిన్ కండక్టివిటీ కూడా ఎలా ఉంది అదేంటి దీనికి వాటికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారు కదా ఆ పాయింట్కి వస్తున్నా ఒక మనిషి సమాధానం చెప్పినప్పుడు అవును ఒక మనిషి సమాధానం చెప్పినప్పుడు సాధారణంగా మీరు ఇంకో వ్యక్తితో మాట్లాడుతున్నారు అతను సాధారణంగా నిజం మాట్లాడితే కనుక ఎక్కడ తడువుకోడు ఏది ఉండదు కానీ ఏదైనా కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాడు ఆచితూర్చి వ్యవహరించాల్సి ఉంటుంది ఆ నేపథ్యంలో అతగాడి బీపీ అతను ఇన్ ద సెన్స్ ఆ వ్యక్తి బీపీ కావచ్చు లేకపోతే శ్వాస తీసుకునే విధానం కావచ్చు పల్స్ కావచ్చు దాంతోపాటు సైకలాజికల్గా తన బిహేవియర్ కావచ్చు దాంతోపాటు అతడి శరీరం వ్యవహరించే తీరు వీటన్నిటిలో కూడా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి వీటిని మైన్యూట్గా గుర్తు ఇన్ఫాక్ట్ మైన్యూట్గా వీటిని పరిశీలిస్తారు అన్నమాట వీటన్నిటిని పూసకొచ్చినట్టు మైన్యూట్గా పరిశీలిస్తారు ఆ పరిశీలించిన తరువాత అతగాడు నిజం చెప్తున్నాడా లేకపోతే తప్పు చెప్తున్నాడా ఇవన్నిటిని కూడా బేరేజ్ వేసుకుంటూ ఉంటారు అసలు ఎలా ఈ పోలిగ్రాఫీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుందంటే కనుక ముందుగా ఒక ఒక ఎగ్జామినేషన్ లాగే ఉంటుంది అవును ఒక అంటే వీళ్ళు ప్రాథమికంగా ప్రాథమికంగా సేకరించిన సమాచారం ఉంటుంది కదా ఆ ప్రాథమికంగా తీసుకున్న సమాచారంతో సాధారణంగా కాన్వర్జేషన్లా జరగచ్చు లేకపోతే ప్రశ్నలు సంధిస్తూ జరగచ్చు ఆ కాన్వర్జేషన్లా జరిగే అవకాశం ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇంటర్వ్యూ లాగే ఉంటుంది అనుకోవాలి మనం ఆ తర్వాత అవును అప్పుడు ఆ ప్రశ్నలు అడిగినప్పుడు అతగాడు చెప్పిన అంటే సందీప్ ఘోష్కి సంబంధించి కావచ్చు మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది సంజయ్ రాయ్ ఈరోజు జరిగింది ఈ నేపథ్యంలో ప్రశ్నలు అడిగినప్పుడు తాను చెప్పిన సమాధానం ఆ సమాధానం చెప్పిన సందర్భంలో అతగాడి శరీరం రియాక్ట్ అయిన తీరు అంటే అట్ట శరీరం కావచ్చు దాంతోపాటు మానసికంగా అలాగే అతగాడి బ్లడ్ ప్రెషర్ శ్వాస తీసుకునే విధానం దాంతోపాటు పూర్తిగా ఆ టెస్ట్కి సంబంధించి పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అయ్యాయా లేదా వీటన్నిటిని బేరేజ్ వేసుకుంటారన్నమాట ఆ తర్వాత ఈ అంటే ఈ ఈ ఫేజ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఒక ఎగ్జామ్ ఎలా ఒక ఎగ్జామినేషన్కి మనం ఎలా వెళ్తాము ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ సపోజ్ ఒక ఇంటర్వ్యూకి మీరు వెళుతున్నారనుకుందాం ఇంటర్వ్యూకి వెళుతున్నప్పుడు ఎలా అయితే ప్రశ్నలు సంధిస్తారో అలాగే ఉంటూ ఉంటాయి అయితే ఆ ఘటనకు సంబంధించి ప్రశ్నలు సంధించడం జరుగుతూ ఉంటుంది ఆ చెప్పే విధానంలో సరిగ్గా చెప్తున్నాడా లేదా అనేది అక్కడ మానసిక వైద్య నిపుణులు కూడా ఉండే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా ఇలాంటి పరీక్షలు జరిగిన పరీక్షలు చేసేటప్పుడు సీనియర్ ఇన్ఫాక్ట్ సీనియర్ వ్యక్తులు ఉంటూ ఉంటారు అంటే అనుభవం ఉన్న వ్యక్తులు అక్కడ పోలిగ్రఫీ టెస్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇలా జరుగుతున్న ప్రోసెస్ తర్వాత అవును ఇదంతా జరిగిన తర్వాత స్టిమ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు అంటే అతగాడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా ఇవన్నీ బేరేజ్ వేసే ఆ పద్ధతి మాట ఇదంతా ఆ రిపోర్ట్స్ అన్నిటిని కలెక్ట్ చేసి నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా అనేది అవును నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా అనేది బేరేజ్ వేసుకుంటూ ఉంటారు అయితే ఈ పోలిగ్రాఫిక్ టెస్ట్ ప్రారంభమైన తర్వాత నుంచి జరిగేంతవరకు కూడా కాస్త సమయం తీసుకుంటూ ఉంటుంది వీటన్నిటికీ సంబంధించి ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా సమాధానం చెప్పినప్పుడు అంటే క్వశ్చన్స్ వేసినప్పుడు ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ వేసినప్పుడు సమాధానం చెప్పినట్టుగా సమాధానం రికార్డ్ చేసుకోవడాలు ఆ సమాధానం చెప్పినప్పుడు అతగాడు ఎలా వ్యవహరించాడు ఆ పారామీటర్ సంబంధించి మాట్లాడుకున్నాం సో వాటి చార్ట్స్ ప్రకారంగా అవును ఆ చార్ట్స్ని వీటన్నింటినీ కూడా కలెక్టివ్గా బేరేజ్ చేసుకుంటారు మనకు అందుతున్న సమాచారం ఇలా ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు సైకలాజికల్గా తన నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది క్వశ్చన్స్కి ఎలా రెస్పాండ్ అయ్యాడు ఇవన్నీ కూడా రిలవెంట్గా ఉన్నాయా ఇర్రెలెంట్గా ఉన్నాయా అంటే సంబంధించండి క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చెప్పినప్పుడు సరిగ్గానే ఉన్నాయా అంటే కరెక్ట్గానే చెప్పినట్టు ఉన్నాయా లేకపోతే కాస్త ఇబ్బంది మనం మామూలుగా చెప్పుకుంటే కనుక కాస్త అటు ఇటుగా ఉన్నాయా ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక అంచనా వస్తుంది అయితే ఈ పోలిగ్రాఫీ టెస్ట్లు యాక్యురేటా అనే ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది వీటిని ఎంతవరకు నమ్మచ్చు అనేది అయితే సైంటిఫికల్గా అయితే మాత్రం ఇంకా కంప్లీట్గా ప్రూవ్ కాలేదనేది కొన్ని జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి అయినప్పటికీ కూడా ఒక అంచనాకొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సూచించడం జరుగుతోంది అంతే అంత యాక్యురసీ లేకపోయినా కూడా కాస్త కాస్త ఉపయోగపడే అవకాశం ఉంది అంటూ కూడా భావించిన నేపథ్యంలోని ఈ పోలిగ్రఫీ టెస్ట్కి వెళుతున్నారనే మాట వినిపిస్తూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఈరోజు ఈరోజు సంజయ్ రాయ్కి పోలిగ్రఫీ టెస్ట్ నిర్వహించారు కానీ ఇక్కడ క్లిస్ట్ ఏంటంటే పోలీగ్రఫీ టెస్ట్కి వెళ్లే ముందు అవును పోలిగ్రాఫీ టెస్ట్కి వెళ్లే ముందు కోర్టులో సంజయ్ రాయ్ మాట్లాడిన మాటలు ఆ రోజు ఘటన జరిగిన తర్వాత నన్ను ఉరేస్తే ఉరేసుకోండి అంటూ కూడా చెప్పిన అతగాడు ఆ స్టేట్మెంట్స్ కావచ్చు ఎక్కడ కూడా పంతంలో ఈరోజు మొత్తం ప్లేట్ మార్చేశాడు అవును అంటే భాషలో మాట్లాడుకుంటూ ఉండవు ఒక మాట పూర్తిగా తిరిగేసేస్తా కనుక ప్లేట్ తిరిగేస్తాడు అంటాం సో ఈరోజు అటువంటి ఇయోని ఇది నేను చేయలేదు అన్నట్టు అర్థం వచ్చేటట్టు చెప్పిన దాఖలాంటి కూడా ఫ్యాక్ట్ కథనాలు మనం చూడవచ్చు సో ఇటువంటి పరిస్థితుల్లో సిబిఐ కూడా అనుమానం వచ్చింది అసలు పాలిగ్రాఫ్ ట్రస్ట్ వరకు సంజయ్ రాయ్ని తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే సంజయ్ రాయ్కి సంబంధించి ఆ రోజు జరిగే ఘటన జరిగిన తర్వాత అతగాడు దొరికిన తర్వాత అదిగో నాలుగు గంటల మూడు నిమిషాల ప్రాంతంలో ఆ సెమినార్ హాల్లో అత్తగాడు దొరికిన తర్వాత పట్టుబడిన తర్వాత పోలీసులతో వ్యవహరించిన తీరు కావచ్చు పోలీసులకు సమాధానం చెప్పిన తీరు కావచ్చు ఎక్కడ భయం లేదు భీతాంగం లేదు ఎక్కడ బెరుకు లేదు ఏమీ లేదు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా పూసుకూచ్చినట్టు వివరించాడు అని చెప్పి ఒక వర్షన్ మనం మనం విన్నాం ఇప్పుడు ఈరోజు కోర్టులో ఎక్కడా కూడా ఈ ఈ ఘటనకు నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడినట్టుగా కథనాలు చూస్తున్నాం ఇటువంటి నేపథ్యంలో మధ్యలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ చేస్తుంది విచారణ చేపట్టిన నేపథ్యంలో అతగాడి చెప్పిన తీరు అవును అప్పుడు ఇన్వెస్టిగేషన్ విచారణ అధికారులకు సంబంధించి అనుమానం కలిగింది ఇక్కడ సంజయ్ రావు చెప్తున్న దానికి అక్కడ సందీప్ ఘోష్ చెప్తున్న దానికి దాంతోపాటు మిగిలిన వారిని విచారించినప్పుడు చెప్తున్న దానికి అక్కడ పొంతన కుదరటం లేదు సారీ ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు సంజయ్ రాయ్కి పోలిగ్రాఫీ టెస్ట్ నిర్వహించడం జరిగింది అంటే నిజ నిర్ధారణ పరీక్ష అది పూర్తిగా యాక్యురేట్ అంటే కనుక ఒక బిగ్గెస్ క్వశ్చన్ మార్కే వినిపిస్తోంది కానీ 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 ఎక్కడో దగ్గర సత్ఫలితం ఇచ్చే అవకాశం ఉంది కనీసం కొంతమేరకైనా ఫలితాలు ఇవ్వచ్చని చెప్పి ఒక ఆశాజనకం అంటే ఒక ఆశ అంటూ ఉంటుంది కదా అలా ఆశించడం జరుగుతోంది ఇది ఇక సంజయ్ రాయ్కి సంబంధించి సందీప్ ఘోష్ కూడా విచారణ జరిగిన తర్వాత ఎందుకంటే సంజయ్ రాయ్కి ఈరోజు పోలిగ్రఫీ టెస్ట్ జరిగింది పోలిగ్రఫీ టెస్ట్లో ఆ రిపోర్ట్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఎంతవరకు తను చెప్పింది కరెక్ట్గా ఉన్నాయి లేదు ఈ వీటిని డాక్యుమెంట్ చేసుకుంటారు సందీప్ ఘోష్కి సంబంధించి కూడా పోలీగ్రఫీ టెస్ట్ నిర్వహించబోతున్నారు దాంతోపాటు ఆ రోజు వైద్యురాలు అంటే ఈ ఘటనకు సంబంధించి అభయ సహోద్యోగులకు నలుగురు ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళు నలుగురికి కూడా పోలిగ్రఫీ టెస్ట్ చేయబోతున్నారు వీళ్ళందరికంటే అటు నలుగురు ఇటు సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ ఈ ఆరుగురికి పోలిగ్రాఫీ టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ని బేస్ చేసుకుని సమాధానం ఒక్కటిగా ఉందనుకున్న తర్వాత ఒకరు అడిగేసే అవకాశం కనిపిస్తోంది లేదు ఒకరు చెప్పిన దానికి ఇంకొకరు చెప్పిన దానికి పొంతను లేదనుకుందాం అప్పుడు సిబిఐ అధికారుల విచారణ ఎలా వెళ్ళబోతుందనే అంశానికి సంబంధించి ఇక్కడ ఒక ఉత్కంఠ కలుగుతోంది ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఒక అంశాన్ని నినకాకమున్న వాళ్ళ ఒక అనుమానం రేకెత్తించడం జరిగింది తమ కూతురు అభయ హత్య వెనకాల అభయ స్నేహితులు ఉండొచ్చు అనే అనుమానాన్ని కూడా రైస్ చేశారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు పోలిగ్రాఫీ టెస్ట్ చేయడం జరిగింది నాలుగు గంటల మూడు నిమిషాలకి ఇటు సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోకి వెళ్ళాడు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల ప్రాంతంలో సెమినార్ హాల్ నుంచి బయటకు వచ్చాడనేది సిసిటీవీ ఫుటేజ్కి సంబంధించి విజువల్స్ చక్కెలు కొడుతున్న సందర్భంలో ఈ ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఏం జరిగింది అనేది పోలిగ్రాఫీ టెస్ట్లో దాదాపుగా నిజ నిర్ధారణ జరిగే అవకాశం ఉందని ఆశించడం జరుగుతోంది ఇది కంక్లూషన్కి వచ్చిన తర్వాత సందీప్ ఘోష్ విషయంలో కూడా ఎంక్వైరీ జరిగి ఫ్యాక్ట్ పోలిగ్రాఫీ టెస్ట్ జరిగి ఆ విషయాలు బయటకు వచ్చిన తర్వాత దాంతోపాటు అభయ సహోద్యోగులకు సంబంధించి కూడా డీటెయిల్స్ వచ్చిన తర్వాత వీటిని మూడింటిని బేరేజ్ వేసుకొని అప్పుడు ఇన్వెస్టిగేషన్ సే అసెంట్రల్ ఇన్వెస్టిగేషన్ విచారణ వేగవంతం చేయబోతోంది అప్పుడు ఈ ఘటన వెనకాల వీళ్ళే ఉన్నారా లేకపోతే వీళ్ళకేమైనా ప్రేమయ్యే ఉందా ఎక్సెప్ట్ సంజయ్ రాయ్ సందీప్ ఘోష్కి ఉన్న ప్రమేయం ఉందా సహోద్యోగులు నలుగురు అంటున్నారు వాళ్ళ ప్రమేయం ఉందా లేకపోతే వీళ్ళు కాక ఇంకెవరైనా ఉన్నారా తల్లిదండ్రులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఇలా అన్ని కోణాల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత విచారణ మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది సో వేగం కనిపిస్తుంది సో ఈరోజు పోలిగ్రఫీ టెస్ట్ నిర్వహించడం జరిగింది సంజయ్ రాయ్కి సో సంజయ్ రాయ్ ఎటువంటి అంశాలు చెప్పాడనేది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఎందుకంటే నేను తప్పు చేశాను అనే అంశానికి సంబంధించి అక్కడ చింతన లేదు అనేది కొద్ది రోజులు చూసాం ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొచ్చిన సందర్భం ఆ తర్వాత ఈరోజు నేను తప్పు చేయలేదు అంటున్నాడు ఎందుకు తప్పు చేశాడా చేయలేదా ఒకవేళ చేస్తే కనుక దీని ఒకడే ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా ఇవన్నీ కూడా బహుశా ఇంకొక వారం రోజుల్లో ఒక కంక్లూషన్ కాకపోయినా ఒక ఇన్ ఫ్యాక్ట్ ఒక ఒక ఎడ్జ్కి వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత విచారణ వేగవంతం ఈ పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆశించవచ్చు